ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం సింగిల్ విండో అధ్యక్షులుగా కాకర్ల వెంకటేశ్వర్లు, డైరెక్టర్ గా తాతపూడి నాని అంకిరెడ్డిల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం చైర్మన్ గా కాకర్ల వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అట్టడుగు వర్గాల అభివృద్ది లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని కాకర్ల వెంకటేశ్వర్లు అన్నారు. బలహీన వర్గాల అభివృద్ది కోసం ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. తనను సింగిల్ విండో అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు సీఎం జగన్ కు, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు జీవితాంతం రుణపడి ఉంటానని కాకర్ల అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా మంచి గొప్ప నిర్ణయము. ఆయన కొన్ని ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవటంలో ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారే సాటని కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గడము అనేది ఆయనలో లేదనుకుంటున్నా. ఏది ఏమైనా ఒక అభిప్రాయానికి వచ్చిందంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుకు పోవడం ఆయన మనస్తత్వం, ఆయన అభిమానం. ఎలికే నారాయణ అన్న కూడా నన్ను అడిగాడు, అన్నా నువ్వు ఏ విధంగా ముందుకు పోదలుచుకుని ఉన్నావు, ఎట్లా ముందుకు పోతావు అన్నాని. సరే అన్న, ఏదో ఏదో ఒక విధంగా మీ అందరి సహకారంతో పోతాలి అన్నా అని చెప్పినా సరే ఆ విధంగా జరిగింది. ఇంకా నాకు ఇప్పుడు నామినేటెడ్ రావడం నాకు ఎంతో ఆనందం ఉంది. ఎందుకంటే నేను ఇల్లు కట్టుకుంటా శుభ్రంగా ఉంటానని ఒక సంతోషం కూడా కలిగింది. అదే ఎలక్షన్ అయితే నా పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉండేది. అట్లా ఇది రావడం కూడా నాకు ఎంతో మంచిది. ఈ విధంగా రావడం నేను కూడా ఏంటంటే నీతి, నిజాయితీ, నిబద్ధత, నమ్మకం వీటికి నాకు ఈ పదవి వచ్చినదని నేను అనుకుంటున్నా. ఎమ్మెల్యే గారు ఆ విధంగా నాకు ఉండటం వల్లే నాకు ఇచ్చినాడనుకుంటున్నా. రెండోది, నా ద్వారా ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళకి ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది అని కార్యకర్తలు కూడా నా ద్వారా ఎమ్మెల్యే గారు తెలియజేసినారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకు ఆ విధంగా జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నా. తర్వాత ఇంకొక మాట, ఈ మండలం ఎలక్షన్లు జరిగిన వచ్చినప్పుడల్లా నన్ను ఎమ్మెల్యే గారిని గుర్తించుకుంటారనుకుంటున్నా. ఎందుకంటే ఇది అబ్బా ఒక టైంలో ఒక మైనర్ తక్కువ క్యాస్ట్ వాడికి బుర్రా మధుసూదన్ గారు చైర్మన్ ఇచ్చాడు అని నన్ను, ఆయన్ను ఒక 50 సంవత్సరాలు గుర్తుంచుకుంటారనుకుంటున్నా. ఈ సందర్భం వచ్చినప్పుడల్లా, మిగతాప్పుడు ఉన్నా లేకపోయినా సందర్భం వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా మిగతా సమయాలలో ఈ అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఒక 50-60 సంవత్సరాలు దాదాపుగా ఆ విషయాన్ని ఈ సందర్భం వచ్చినప్పుడల్లా చర్చించుకుంటారని కూడా, మమ్మల్ని గుర్తుంచుకుంటారని కూడా ఆ అవకాశం ఎమ్మెల్యే గారు కల్పించినారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.